श्रीशैले मल्लिकार्जुनौ उज्जयिन्या महाकालौ ओंकारे त्वमलेश्वरौ पर्ल्या वैद्यनाथं च डाकिन्या भीमशंकरौ सेतुबन्धे तु रामेशौ नागेशं दारुकानवे वारणाश्यं विश्वेशौ त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारौ गृणेश्यं विशालके ये तानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठेन्नरः सप्तजन्मकृतं पापं स्मरेन विनश्यति। प्रेक्षक महाशयुलंदरिकी अक्टोबर 16వ तारीख 2023 సోమవారం శుభోదయము। శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజ మాసము శుద్ధ విద్య। ఈ రోజున దేవీ శరణ నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారిని విశేషమైన అలంకరణతోటి పూజించుకోదగ్గ రోజు। శుద్ధ విద్య రాత్రి 12:06 వరకు ఉంటుంది। స్వాతి నక్షత్రము రాత్రి 7:36 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయము 10:20 నుండి మధ్యాహ్నము 12:01 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:56, సూర్యాస్తమయము సాయంత్రము 5:40, వర్జము రాత్రి 1:21 వరకు నుండి రాత్రి 3:00 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నము 12:59 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 2:23 నుండి మధ్యాహ్నం 3:20 వరకు ఉంటుంది। రావుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మిథున రాశి, మిథున రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది। అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్రాహుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యము దానం చేసిన ఎడల మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది। చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము। చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రునికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు। అలాగే రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్టు వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంకతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రగ్రహం యొక్క సంపూర్ణ అలంకృత మీరు పొందవచ్చును। ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి। చంద్రుడు ఏ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడో మీ మనస్సు కూడా మీరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండగలుగుతారు, గమనించగలరు। అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకము, ఆ పరమశివుడికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। అలాగే ఆ పరమశివుడికి ప్రీతికరంగా రుద్రాభిషేకాలు జరిపించుకునొచ్చును, ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపించుకునొచ్చును, లేదా రుద్రహోమం చేసుకునవచ్చును, రుద్రపారాయణ చేయవచ్చును,
తద్వారా ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే చంద్రునికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతో జపము కానీ ధ్యానం కానీ చేసుకునేటల అన్నింటి మీకు శుభదాయకంగా ఉంటుంది. అమ్మవారు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. చంద్రునికి ప్రీతికరంగా వెండిలో ముత్యం రత్నాన్ని ఉంచేసి లాకెట్లాగా కానీ మెడలో ధరించవచ్చును. వెండిని ముత్యంలో ఉంచి ఉంగరంలాగా కూడా ధరించవచ్చును. తద్వారా చంద్రుని యొక్క అనుగ్రహత మీకు బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క శోభకృత నవ సంవత్సరంలో అక్టోబర్ మాసం ఆశ్వయుజ మాసంలో గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన కర్కాటక రాశి వారికి చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది, దైవదర్శనం బాగా కలుగుతుంది, అలాగే రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, గృహ నిర్మాణ ఫలప్రాప్తి కూడా మీకు లభిస్తుంది, అన్నింటి మీకు శుభం జరుగుతుంది, లాభసాటిగా ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.